ప్రారంభోత్సవం కలడం అక్కడ హార్ట్ అటాక్ రావడం ఇమిడియట్ గా స్థానిక హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇచ్చి బెంగళూరు షిఫ్ట్ చేశాం వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ నారాయణ హృదయాలయ అలాంటి హాస్పిటల్ లో అంత ఎమినెంట్ డాక్టర్స్ ఉన్నారు కుటుంబం గాని అదే మరిగా అభిమానులు గాని ప్రజలు గాని ప్రార్థించారు ఎన్నో ప్రార్థనలు చేశారు భగవంతుడు కరుణించలేకపోయాడు కడాన నిన్న డాక్టర్లందరూ కూడా నిస్సహాయత వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు చాలా చిన్న వయసులో ఈ నెల 22వ తారీఖుకి 40 సంవత్సరాలు అవుతుంది ఇంత చిన్న వయసులో ఆయన చనిపోవడం చాలా బాధేస్తుంది అదే సమయంలో మనొకసారి చూస్తే ఒక మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తి సినిమా రంగంలో మీరు ఒకసారి చూస్తే ఒకే రోజున 9 సినిమాలు ప్రారంభోత్సవం చేయడం అక్కడి నుంచి మొదటి సినిమాతో ఆయన ముందుకెళ్ళడం అమరావతి అనే సినిమా మీద ఆయనకు ఒక నంది అవార్డు రావడం ఈ చిన్న వయసులోనూ 23 సినిమాలు యాక్ట్ చేయగలిగారు అదే మరిగా ఎప్పుడు రాజకీయాలపై కూడా ఆసక్తి ఉండే వ్యక్తి సమాజానికి ఏదో చేయాలి అనే ఆలోచన ఎప్పుడు ఉండేది ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆలోచన ఉండే నాకు ఒకసారి చెప్పను కూడా చెప్పారు మనం కన్సిడర్ చేద్దాంలే అప్పుడప్పుడు టైంలో నేను మీతో మాట్లాడుతానని చెప్పాను అలాంటి సందర్భంలో ఈరోజు చనిపోవడం చాలా బాధేస్తుంది ఓసారి ఇది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు సహకరించకపోతే ఈ విధంగా జరిగే పరిస్థితి వస్తుంది కుటుంబం మొత్తం చాలా బాధతో ఉన్నాం చాలా ఆవేదంతో ఉన్నాం ఏదేమైనా అభిమానులు కూడా మీరు చూస్తే నేను ఎక్కడికెళ్ళినా మొట్టమొదటిసారిగా ఇటీవల కాలంలో అడిగింది తారక రత్న ఆరోగ్యం ఎట్టుంది అని అడిగేవారు ఆ విధంగా రాష్ట్రం మొత్తం ఒక ఆందోళన ఉన్నారు ఓసారి దైవ నిర్ణయం మనం ఏం చేయలేం ఈ చిన్న వయసులో ఏ ఆశయాల కోసం అయితే ఆయన పనిచేశారు దాన్ని ముందుకు తీసుకోవడం కోసం అందరూ కృషి చేయాల్సిందిగా అభిమానులు కోరుకుంటూ కుటుంబం కూడా చూస్తే ఒక పాప ఇద్దరు ముగ్గురు పిల్లలు బాధ వాళ్ళు చూస్తే ఆవేదన కూడా ఉంది ఏదేమైనా భగవంతుడు అన్ని విధాలు ఆ కుటుంబానికి సహకరించాలని మేమందరం కూడా అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ తారక రత్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన వైఫ్కి అయితే ఆ అమ్మాయికి భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిచే శక్తిని ప్రసాదించమని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.